చెద్దన్నం ఇది పూర్వం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని మా అమ్మగారు కొన్ని వెజిటేబుల్స్ మజ్జిగ పాలు కలిపి ఉంచి తర్వాత రోజు ఉదయాన్నే కానీ మధ్యాహ్నం కానీ తినటం జరిగేది ఆ తర్వాత కాలంలో ఈ చద్దన్నాన్ని పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఇప్పుడు మరలా కరోనా కాలంలో ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఈ చద్దన్నాన్ని మనం తయారు చేసుకొని తినటం మూలంగా మనకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది మనం ఈ చద్దన్నాన్ని తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూద్దాం రండి ముందుగా మిగిలిపోయినటువంటి అన్నాన్ని ఒక డేషల దాంట్లో మనం వేసి మట్టి కుండ అయితే ఇంకా మంచిది పాలు ఆ తర్వాత పెరుగు కలిపి మొత్తం మిక్స్ చేసి రెండు పచ్చిమిర్చి తీసుకొని మజ్జిగ తుంపి దాంట్లో మనం అట్లా పెట్టుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది కాస్త కారంలో కూడా లైట్ తగిలే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలని నాలుగు ముక్కలుగా కోసి దాన్ని మనం అలా పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత కరివేపాకు ఆ తర్వాత పోసుకుంటే కాస్త వాటర్ మనం పోసుకుంటే ఇంకా బాగుంటుంది కాస్త అయినా పోసుకోవచ్చు ఉదయాన్నే అయినా వేసుకోవచ్చు కాస్త ఉప్పు మనం తీసుకుంటే బాగుంటుంది అంటే టేస్ట్గా ఉంటుంది చప్పగా లేకుండా తర్వాత మూత పెట్టి ఆ రాత్రి అంతా అలా ఉంచేయండి